వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కొంచెం కర్డ్ ఉంటే దాంతో మనం కర్రీ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇది పెరుగు తీసుకున్నాను. తీసుకొని దీన్ని మంచిగా స్మూత్గా అయ్యేటట్లు మనం కలుపుకోవాలి. దీన్ని కలిపి పక్కన పెట్టేసుకొని మనం కర్రీ రెడీ చేసుకుందాం. మనం పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం. తర్వాత కొంచెం బటర్, కొద్దిగా దాల్చిని, 2 యాలకులు ఇలా కొట్టి వేసేసుకుందాము. అందుకే ఫ్లేవర్ అంతా బయటికి వస్తుంది కదా. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. ఇవ్వండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. ఇవ్వండి, ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు కొన్ని టమాటోస్, ఒక్కటే టమాటో. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి టమాటా మంచిగా మగ్గే వరకు కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి టమాటా మగ్గే వరకు కుక్ చేసుకుందాం. ఇదిగోండి, టమాటా అంతా మగ్గిపోయింది కదా. ఫస్ట్ ఎక్కువ వాటర్ వేయొద్దు, వేస్తే టమాటా తొందరగా మగ్గదు అనమాట. కొంచెం వాటర్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. ఇదిగోండి అయిపోయింది. అంటే కొందరు ఏం చేస్తారంటే టమాటోస్ వాడరు, నాకు చాలా ఇష్టం. ఇట్లా మధ్య మధ్యలో టమాటో తగులుతుంటే కర్రీలాగా అనిపిస్తుంది కదా, గ్రేవీలాగా అనిపించకుండా. అందుకనే ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసి మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత కుక్ చేయొద్దు. ఇదిగోండి రెడీ అయిపోయింది మన కర్రీ, పెరుగుతో చేసే కర్రీ. మీరు దీంట్లో ఇంకా కొంచెం కాజు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగోండి మన పెరుగుతోని కర్రీ ఎంత బాగా ఎమ్మెమ్మే కనిపిస్తుంది కదా, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది, రైస్ చపాతీకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.